సాధారణంగా చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, సో లక్షలు లక్షలు ఉన్నా సరే వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చాలామందికి తెలియదు. కొంతమంది వేతన జీవులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు మిగుల్చుకుంటుంటారు, వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. ప్రతి ఒక్కరు ఆప్షన్ ఏంటంటే బ్యాంకులో పెట్టుకుంటాం, డిపాజిట్ చేసుకుంటాం అనేటువంటి దాంట్లో ఉంటారు, లేదా చిన్న చిన్న అవసరాలకు ఇంకేదైనా వాడుకోవచ్చు అనుకుంటారు. బట్ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కీలక రోలు ప్లే చేస్తుంది, ఒక మలుపు అని చెప్పుకోవచ్చు వాళ్ళ లైఫ్లో అనేది. సో అసలు ఫైనాన్షియల్ లిటరసీ అనేది మన ఇండియాలో చాలా తక్కువ మందికే ఉంటుంది. ఎవరికైతే ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుందో వాళ్ళు లక్షల్లో సంపాదించుకుంటారు, మనకంటే ముందుగానే ఎదిగిపోతుంటారు. సో అలా అంటే వాళ్ళని చూసి మనం ఈర్ష్య పడుతుంటాం. సో అలా ఈర్ష్య పడకుండా ఉండాలి అంటే మీరు కూడా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకుంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఇంపార్టెంట్. ఇక మనం ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి ఎలా ఉండాలి, ఏం చేస్తే మనం మన డబ్బులు సేవ్ అవుతాయి, మనం డబ్బులు సంపాదించవచ్చు అని తెలుసుకోవడానికి మనతో పాటుగా సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ నూకల ఫణికృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎవరికి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి కావాలా వద్దా, ఎలాంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే మనం ఫైనాన్షియల్గా ఎదగగలుగుతాం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చాలామందిలో ఏంటంటే ఫైనాన్షియల్ డబ్బులకు సంబంధించినటువంటి ఏ మాట మాట్లాడుకున్నా, లేదా ఫైనాన్షియల్ లిటరసీ అన్నా, ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఏ వర్డ్ వచ్చినా సరే ఇది మనకి కాదులే, మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదులే అనుకుంటాం. సో అసలు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి సార్? అసలు ఒక ఫైనాన్షియల్గా మనం అంటే ఎదగాలి అనుకుంటే ఒక ఇంటి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తుంటారు చాలామంది. సో మీరేం చెప్తారు? నమస్తే రాజ్కుమార్ గారు. ఈ రోజున మనం ఒక చిన్న కథతో మొదలు పెడదాం. ఈ రోజున ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, సేమ్ ఉద్యోగం చేస్తున్నారు ముగ్గురును. కానీ ఒక 20 సంవత్సరాల తర్వాత చూసినట్టయితే ముగ్గురు యొక్క ఆర్థిక స్థితి ఒకే విధంగా ఉండదు. ఒకళ్ళు మంచిగా ఆర్థికంగా స్థిరపడవచ్చు, ఒకళ్ళు ఆర్థికంగా చితికిపోవచ్చు, ఒకళ్ళు మధ్యస్థరంగా ఉండవచ్చు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్. మరి ఒకళ్ళు ఎందుకు బాగా బాగుపడుతున్నారు, ఒకళ్ళు ఎందుకు ఆర్థికంగా వెనుకబడుతున్నారంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎలాంటి టైంలో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ లిటరసీ అన్నది కీ రోల్ అన్నమాట. దురదృష్టవశాత్తు ఈ రోజున మన విద్యా వ్యవస్థలో ఎక్కడా కూడా మనకి ఫైనాన్షియల్ లిటరసీ అన్నది లేదు. మనం ఏ సబ్జెక్ట్ చదువుకున్నా అది మన సబ్జెక్ట్ వరకే మాత్రం కానీ మన జీవితానికి ఉపయోగపడే విద్యని మనకు అందించట్లేదు అనుకోవచ్చు. ఈ రోజున ఒక 18 ఏళ్ళ పాటు మనం చదువుకుని ఓ ఇంజనీరింగో ఒక మెడిసినో చేసిన తర్వాత కూడా మనని ఉద్యోగంలో తీసుకునే ఎంప్లాయరు మనకి మినిమం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి ఒక జాబ్ని అప్పగిస్తూ ఉంటారు. మరి అలాంటిది మనం ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత ఆ డబ్బులు సంపాదిస్తుంది ఎలాగ ఇన్వెస్ట్ చేయాలని తెలియకపోతే మనం ఎంత సంపాదించినా కూడా నిరుపయోగమే అనుకోవచ్చు. సో అలాంటి సమయంలో మనం ఏ రకంగా ఇన్వెస్ట్ చేయచ్చు, ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలన్నది తెలుసుకోకపోతే మనం ఆర్థికంగా స్థిరపడలేం. ఆ రకంగా స్థిరపడాలి, ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలంటే తక్కువ డబ్బుతో కూడా మంచి ఫలితాలను రాబట్టే ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆ రకంగా మనం చూసినట్టయితే మనకి రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజున అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా అందరికీ తెలిసిన బ్యాంక్ అవ్వచ్చు, పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు, వీటితో పాటుగా నాన్ కన్వెన్షనల్గా అనుకునేటప్పటికీ మనకి స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఈ అందుబాటులో ఉన్న ఈ స్కీమ్స్లో ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎవరికి ఏది ఉపయోగపడుతుంది, అందరికీ ఒకేటి ఉపయోగపడదు. కొంతమందికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవసరాలు ఉంటాయి, కొంతమందికి షార్ట్ టర్మ్ అవసరాలు ఉంటాయి, కొంతమందికి వెరీ షార్ట్ టర్మ్ కూడా ఉంటాయి. అటువంటివి కూడా మనకి కన్వెన్షనల్గా బ్యాంక్స్తో పాటుగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా తెలుసుకుని వాటిల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచి ఫలితాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఓకే సార్. అంటే జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, సో యాజ్ అ లే మ్యాన్ అంటే ఒక నార్మల్ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక 10,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, సో అతను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్లో పెడితే మొత్తం డబ్బులు పోతాయేమంటారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన ఉండదు. స్టాక్ మార్కెట్ అంటే ఈ మధ్యకాలంలో కొంచెం లిటరసీ పెరిగింది దాని టర్మినాలజీ నామినిక్లేషన్కి సంబంధించి. సో స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బులు పోతాయి, సో జూదం ఆడితే స్టాక్ మార్కెట్లో పెడితే ఒకటే అనేటువంటిది ఎక్కువ వినపడుతుంది మనకు గ్రామీణ ప్రాంతాలు చూస్తే. సో మెట్రోలు అయితే వదిలేస్తే, సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి భయం ఉంటుంది, సో అక్కడ ఇన్వెస్ట్ చేయలేడు, లేదా మ్యూచువల్ ఫండ్స్ గురించి పెద్దగా తెలియదు,
అప్పుడు మాకున్న అంటే నార్మల్ కామన్ పీపుల్కి ఉన్న ఏకైక సాధనం ఏంటంటే బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎంతో కొంత సెక్యూరిగా ఉంటుందిలే బ్యాంక్లో ఉంటే, అక్కడైతే ఇన్వెస్ట్ చేస్తే మాకు డబ్బులు రావు అనేటువంటి ఆలోచనలు ఉండాలి. అలాంటి వాళ్లకు అసలు బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, ఈ మూడు సాధనాలలో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏది బెటర్గా ఉంటుంది, ఎవరికి ఎట్లా యాప్ట్ అవుతుంది? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ రోజుల్లో రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ ఆప్షన్స్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి తెలిసిందుకే మనం యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఎక్కువగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజున మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత చక్కగా ఇన్వెస్ట్ చేసామన్నదే ముఖ్యం. దానివల్లే మన యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుందని ఇందాకే అనుకున్నాం. అలాగే మనకు వచ్చే జీతంలో కొంత అమౌంట్ ఈ రోజున మనకి శాలరీ రాగానే ముందు ఎస్బీఐ అకౌంట్లో పడుతుంది. ఆ ఎస్బీఐ అకౌంట్లోంచి మన అవసరాలన్నీ పోగా మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక ఆర్డీ చేసుకోవడమో లేదా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడమో చేస్తూ ఉంటాం. ఈ ఆర్డీ కనుక మనం షార్ట్ టర్మ్ కోసం అయితే మనకి దాదాపుగా ఒక 6% ఇంట్రెస్ట్ వచ్చినట్టయితే, ఇదే మనం ఆల్టర్నేటివ్గా మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అన్నది ముఖ్యమైన ప్రశ్న. మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే, ఈ డబ్బులు మళ్ళీ నేను ఎప్పుడు వెనక్కి తీసుకుంటాను, ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామన్నది ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ ఎప్పుడు నేను వెనక్కి తీసుకుంటాను, ఇది నాకు 3 నెలల కోసం అవసరానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయాలా, 3 ఏళ్ళకి నాకు వెనక్కి తీసుకుందుకు తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయాలా, లేదు అంటే ఒక 15 సంవత్సరాల పాటు నేను ఈ డబ్బుల్ని తీసుకోకుండా మ్యూచువల్ ఫండ్లో ఉంచాలా అన్నది ముందు ఆ యొక్క క్లారిటీ మనకు ఉన్నప్పుడు దానికి తగ్గ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకులో ఎస్బీఐ అకౌంట్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లో కూడా మనకి లిక్విడ్ ఫండ్స్ అని ఓవర్ నైట్ ఫండ్స్ అని ఉంటాయి. సో వీటిల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు బ్యాంకులో లాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అది ఒక రోజుకైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక నెలకైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అదే మనకి బ్యాంకులో ఈ రోజున ఎస్బీఐ అకౌంట్లో అరౌండ్ 2.75% ఇంట్రెస్ట్ వస్తే ఇక్కడ దాదాపుగా 3 నుంచి 3.5% ఇంట్రెస్ట్ వరకు వస్తుంది. అంటే మనం బ్యాంకులో సంపాదించే ఇంట్రెస్ట్ కంటే ఎంతో కొంత ఒక 10% ఆల్మోస్ట్ ఎక్కువ సంపాదించవచ్చు ఇక్కడ. అదే మనం ఒక 3 నెలల కోసం 6 నెలల కోసం మనం బ్యాంకులో ఎఫ్డి చేసేటట్టు లేకపోతే ఆర్డీ చేసేటట్టు ఉన్న డబ్బుల్ని మనం మ్యూచువల్ ఫండ్లో కూడా పెట్టుకోవచ్చు. దానికి డెట్ ఫండ్స్ అని ఉంటాయి. ఈ డెట్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు బ్యాంకులో వచ్చే ఎఫ్డి మీద దాదాపుగా ఒక 0.5% నుంచి 1% వరకు ఎక్కువ మనకి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో కేవలం రిటర్న్స్ అన్నవి మార్కెట్ రిలేటెడ్గా ఉంటుంది. ఇది బ్యాంక్ లాగా ఫిక్స్డ్గా ఉండదు. ఈ రోజున బ్యాంకులో వెళ్ళి 6 నెలలకి మనం ఎఫ్డి చేసినట్టయితే మన ఎఫ్డి ఫామ్లోనే వాళ్ళు రాసిస్తారు 4.25% ఇంట్రెస్ట్, 4.5% అని. అది మనకి గ్యారెంటెడ్ రిటర్న్స్. కానీ మ్యూచువల్ ఫండ్లో అలా గ్యారెంటెడ్ రిటర్న్స్ అన్నది ఉండదు. ఇది మార్కెట్తో పాటుగా మారుతూ ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, ఒక్కొక్క సమయంలో మనం అనుకున్న రిటర్న్స్ కంటే తక్కువ కూడా రావచ్చు. కానీ మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే దాదాపుగా మనం అనుకున్న రిటర్న్స్ వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇది షార్ట్ టర్మ్ కోసం చేయొచ్చు. అదే మనం ఒక లాంగ్ టర్మ్ కోసం, ఒక రిటైర్మెంట్ అవ్వచ్చు లేదు పిల్లల ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, ఇటువంటి సమయం అంటే వాటికి ఉండే సమయం చాలా ఎక్కువ. అలాంటి వాటి కోసం మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఆర్డీలోనో పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ చేయడం లేదు బ్యాంక్లో ఆర్డీ చేయడం, ప్రతి నెల మనకు 1000 రూపాయలు 500 మనం సేవింగ్ అనేది చేస్తూ ఉంటాం. అదే సమయంలో మనం దానికి ఆల్టర్నేటివ్గా మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ ఫండ్స్లో కూడా చేయొచ్చు. ఈక్విటీ ఫండ్స్లో మనం కనుక చేసినట్టయితే దాదాపుగా మనకి ఇండెక్స్ రిటర్న్స్ అనుకోవచ్చు. అంటే మనకి ఈ రోజున సెన్సెక్స్ 1979లో 100 పాయింట్లతో మొదలైంది, ఈ రోజున దాదాపు 72,000 పాయింట్లు ఉన్నది. అంటే ఈ 44 సంవత్సరాల్లో దాదాపుగా మనకి 15% రిటర్న్స్ వచ్చాయి. అదేవిధంగా మనకి మ్యూచువల్ ఫండ్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాదాపుగా అటువంటి రిటర్న్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మనం సెలెక్ట్ చేసుకునే స్కీమ్ మీదే ఆధారపడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ రిటర్న్స్ మనకి మంచిగా రావాలనుకున్నప్పుడు దానికి తగ్గ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, లేదు షార్ట్ టర్మ్ అనుకునేటప్పుడు మన సమయానికి తగ్గట్టుగా స్కీమ్ సెలక్షన్ అనేది ఉండాలి. అప్పుడే మనకి మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్, అంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సపోజ్ ఒక చిన్న కుటుంబాన్ని తీసుకున్నాం, సో వాళ్ళకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, సో వాళ్ళకు ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు మిగులుతాయి.
సో అలాంటప్పుడు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే మీరు చెప్పారు మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ చేసుకోవచ్చు అన్నారు. సో ఒక చిన్న పిల్లలకు సంబంధించి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఒక 5 నుంచి 6 వేలు ఇన్వెస్ట్ చేసుకోవాలి మంత్లీ అనుకున్నాం అనుకోండి, సో ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? మనం నెలకు దాదాపు ఒక 5,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసేందుకు మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయనుకుందాం. సో మన పిల్లలు ఈ రోజున ఒక 5 సంవత్సరాలు వాళ్ళకి రేపొద్దున హయ్యర్ ఎడ్యుకేషన్కి మనకి ఆ డబ్బులు ఉపయోగపడాలని ఈ రోజు నుంచే మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దాదాపుగా ఒక 15 సంవత్సరాలు ఉంది. వాళ్ళ దగ్గర గ్రాడ్యుయేషన్ అయ్యాక వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేందుకు మనకు కొంత కార్పస్ అనేది అవసరం. సో ఈ రోజు నుంచి నెలకు 5,000 రూపాయలు చొప్పున ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ఈ 15 సంవత్సరాల్లో సాలీన 15% రిటర్న్స్ కనుక వచ్చినట్టయితే 15 ఏళ్ళకి అది దాదాపుగా 31 లక్షల రూపాయలు అవుతుంది. సో ఈ 31 లక్షల రూపాయలతోటి రేపు పొద్దున వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో ఇలాంటి యూజెస్ ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి దాన్ని కూడా అంటే పుట్టిన గంట 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే, సో ఎట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉంది, అది ఎట్లా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందండి? అంటే ఎడ్యుకేషన్తో ఉపయోగపడుతుంది ఆడపిల్లలకైతే, ఆ తర్వాత పెళ్ళికి సంబంధించినటువంటి ఖర్చులు అట్లా కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆడపిల్ల పుట్టగానే ప్రతి తల్లిదండ్రులు ఆలోచించే మొదటిది ఏంటంటే రేపు వాళ్ళ పెళ్ళి ఘనంగా చేయాలని. ప్రతి తండ్రి యొక్క కోరిక తన యొక్క బిడ్డ యొక్క పెళ్ళిని చాలా వైభవంగా చేయాలనుకుంటారు. దానికి పుట్టిన వెంటనే చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు, నాకు ఆడపిల్ల పుట్టిందండి, నేను 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఒక 20 సంవత్సరాలకి అది ఎంత అవ్వచ్చు? మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక 15% కనుక ఇంట్రెస్ట్ వచ్చినట్టయితే ప్రతి 5 సంవత్సరాలకి మీ డబ్బులు అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. ఆ విధంగా 20 సంవత్సరాలకి దాదాపుగా 16 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే. అలా కాదు, ప్రతి నెల నేను ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి ఒక 20 సంవత్సరాలు అనుకుంటే దాదాపు 15% రిటర్న్స్ కనుక వచ్చినట్టయితే ఈ 20 సంవత్సరాలకి దాదాపుగా మనకి 60 లక్షల రూపాయలు అవుతుంది. సో దాంతో రేపొద్దున మీ పిల్లలకి ఘనంగా పెళ్లి చేసేందుకు దానికి ఈ డబ్బులు ఉపయోగపడతాయి. జనరల్గా మనం అంటే ఒక మనకు పురాతన కాలం నుంచి ఒక పద్ధతి అంటూ ఉంటుంది, ఎవరైనా మా ఇంటికి పెద్దవాళ్ళు వస్తే లేదా అమ్మమ్మలు నానమ్మలు వచ్చినప్పుడు పెద్ద చిన్న వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వెళ్ళేటప్పుడు పాకెట్లోంచి ఒక 10 రూపాయలు లేక ఒక 5 రూపాయలు 20 రూపాయలు ఇస్తూ ఉంటాం. సో మనకు మన హిందూ సంప్రదాయం ప్రకారం మొదటి నుంచి ఇట్లాంటి ఒక సాంప్రదాయం ఉంది. సో ఇది ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లోకి వచ్చేసరికి డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లోకి మారిందని చెప్పుకోవచ్చు. సో అలా పాకెట్ మనీకి ఒక పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఒక పాకెట్ మనీకి 1,000 రూపాయలు 500 ఇచ్చారనుకోండి, దాంట్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించాలంటే మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఇప్పుడు పిల్లలకి మన తాతగారు 10 రూపాయలు ఇచ్చారు, మన రోజుల్లో అయితే 1 కిడ్డీ బ్యాంకులో వేసుకోవడం, ఆ డబ్బుల్ని మనం ఒకసారి తీసి లెక్క పెట్టుకోవడం, ఇటువంటివి చాలామంది మనం చేసిందే. ఆ రోజులకు తగ్గట్టుగా మనం 1 కిడ్డీ బ్యాంకు ఆ బ్యాంకులో కొంతకాలం డబ్బులు దాచుకున్న తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్ళి మన బ్యాంక్ అకౌంట్లో జమ చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అటువంటి అవకాశంతో పాటుగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఎప్పుడైతే మనం నెలకు 1,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు మేజర్ అయ్యే టైంకి లేదు వాళ్ళు ఉద్యోగం వచ్చే సమయానికి దాదాపుగా 15 సంవత్సరాల పాటు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం పిల్లల కోసం. ఎప్పుడైతే వాళ్ళు ఈ 15 సంవత్సరాలు దాని యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి అన్నది చూసిన తర్వాత రేపు పొద్దున వాళ్ళకి ఉద్యోగం వచ్చిన మొదటి నెల నుంచే వాళ్ళు ఫ్యూచర్కి తగ్గట్టుగా ఆ రోజున వాళ్ళకు ఉండే ఇన్కమ్కి తగ్గట్టుగా వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అలా చేయడం వల్ల మనం వాళ్ళకి ప్రాక్టికల్గా కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది నేర్పిస్తున్నాం. ఎప్పుడైతే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వచ్చిందో రేపు పొద్దున ఈ అప్పుల ఊబిలో ఈఎంఐ ట్రాప్లో పడకుండా ఇన్వెస్ట్మెంట్ అన్నది తెలుసుకుని ఆ రకంగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చక్కగా సంపాదించుకోగలుగుతారు.
సో రైట్ సార్, అంటే పాకెట్ మనీలోంచి కూడా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అంటే మనకి ఇచ్చినటువంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ అనగానే అది ఎవరిదో మనకి సంబంధం లేదు, పిల్లలకు సంబంధం లేదు అనుకోకండి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళకు వచ్చేటువంటి పాకెట్ మనీలో పేరెంట్స్ కనుక గైడ్ చేసి వాళ్ళకు ఒక 500 రూపాయలు ఉన్నా సరే వాటిని కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటా, అంటే సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా సిప్ లాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా ఒక 5 డే అంటే ఓ 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో సో భారీ మొత్తంలో వాళ్ళకి అమౌంట్ అవుతుంది. అంటే వాళ్ళకి ఇచ్చిన 1000 రూపాయలలో 500 దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫైనాన్షియల్ లిటరసీ గురించి తెలుసుకుంటారు, మోర్ ఓవర్ వాళ్ళకు ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులు కూడా సమకూరేటువంటి అవకాశం ఉందనేది మీరు చెప్తున్నారు సార్. అంటే పాకెట్ మనీ అనేది ఇట్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అవునండి. సో ఎప్పుడైతే పాకెట్ మనీ మనం ఇచ్చిన దాంట్లో వాళ్ళ ఖర్చులు పెట్టుకోగా సేవింగ్ అన్నది ఒక హ్యాబిట్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవడుతుంది, సేవింగ్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ చేయడం కూడా వాళ్ళకి తెలుస్తుంది. సేవింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, సేవింగ్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నా కూడా రిటర్న్స్ వైజ్ చూసుకునేటప్పటికీ మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాం ఆ డబ్బులు అన్న దాని మీదే మనకు వచ్చే రిటర్న్స్ అన్నీ ఆధారపడతాయి. మనం 6% వడ్డీ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నావా, 12% వడ్డీ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నావా, 15% వడ్డీ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నావా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మనం హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేయగలిగితే అప్పుడు మనకి తక్కువ సమయంలో కూడా ఆ డబ్బు మల్టిప్లై అయ్యేందుకు చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ రకంగా చిన్నపిల్లలందరికీ మనం ఇప్పటి నుంచే అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అన్నది వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరు మీద 100 రూపాయల నుంచి కూడా ఎస్ఐపి చేయొచ్చు. మీకు కొన్ని కంపెనీలు 100 రూపాయల ఎస్ఐపిని కూడా తీసుకుంటున్నాయి, కొన్ని కంపెనీలు 250 రూపాయలకు కూడా తీసుకుంటున్నాయి. మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే లక్షలు లక్షలే ఉండాలని అపోహ చాలామందికి ఉంది, అది కాదు. ఎందుకంటే ఈ కంపెనీలు 100 రూపాయలు ఈ రోజుల్లో మనం వెళ్ళి ఒక చిట్టు వేద్దామంటే ఒక రిజిస్టర్డ్ చిట్లో కనీసం 2000 రూపాయల చిట్లు కూడా లేవు, 5000 రూపాయలు మినిమం అయిపోయాయి. అలాంటిది 100 రూపాయల నుంచి కూడా ప్రతీ నెల మనం వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం మ్యూచువల్ ఫండ్స్ మనకు కల్పించింది. ఇది మనం అందరం సద్వినియోగం చేసుకుని మన ఇన్కమ్ కంటా కూడా మన ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉండాలని ఒక కాన్సెప్ట్గా అర్థం చేసుకుంటే మనం ఒక మంచి ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్. ఓకే సార్. సార్, జనరల్గా మనకి ఇంకొక అలవాటు ఉంటుంది ఇంట్లో, అంటే ఆడవాళ్ళు కానీ లేకుంటే ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు ఎక్కువ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎక్కువ మగవాళ్ళకంటే ఎక్కువ పెరిగింది, వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు లేదా ఇంట్లో ఖర్చులకు ఇచ్చినటువంటి డబ్బులు ఎంతో కొంత మిగిల్చుకొని చిట్స్ వేయడం అనేది ఒకటి నడుస్తుంది సార్. బట్ చిట్స్లో చూస్తే చాలామంది మోసపోతున్నారు. ఒకప్పుడు కొంచెం బెటర్గానే ఉండేది ఏదో, అంటే ఇంట్లో ఉన్న ఖర్చులకు పనికొస్తాయి లే అని భర్తకు తెలియకుండా భార్య వేయడం లేదా భార్యకు తెలియకుండా భర్త కొంత సేవ్ చేసేటువంటి ధోరణి ఉండేది. బట్ ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువైపోయేవాడి చాలామంది చిట్స్ వేయాలంటే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చిట్స్ వేస్తే బెస్టా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్టా? చిట్స్ అనేది నార్మల్గా రిజిస్టర్డ్ చిట్స్, అన్రిజిస్టర్డ్ చిట్స్ ఉన్నాయండి. ఈ అన్రిజిస్టర్డ్ చిట్స్ మన ఇంటి పక్క వాళ్ళు ఎవరో వేస్తున్నారనో, మనకు తెలిసిన వాళ్ళు వేస్తున్నారనో, మనం కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. దానివల్ల రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా జరగకూడదు జరిగితే మనం ఆ తర్వాత బాధపడవలసిన అవసరం ఉంటుంది. అదే కాకుండా ఒక రెగ్యులేటరీ బాడీ ఉండే మ్యూచువల్ ఫండ్ లాంటివి, ఎందుకంటే ఇక్కడ పూర్తిగా గవర్నమెంట్ అంటే సెబీ యొక్క కంట్రోల్లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి. సో ఒక రెగ్యులేటరీ బాడీ ఉండే వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో అది ఎక్కడికి పోదు. మనం ఈ రోజున ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఒక 100 యూనిట్లు మనం కొనుక్కున్నాం, ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ 100 యూనిట్ల యొక్క విలువ మారుతుంది, కానీ ఈ 100 యూనిట్లు ఎక్కడికి పోవు. ఈ 100 యూనిట్లు అది 100 సంవత్సరాలైనా ఆ యూనిట్లు 100 100 ఉంటాయి. దాని యొక్క విలువ అన్నది ఆ రోజునున్న మార్కెట్ బట్టి పెరగడం తగ్గడం అనేది ఉంటుంది, కానీ ఎక్కడికి పోవు. అందుకని ఎవరైనా చిట్స్కి ఆల్టర్నేటివ్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచిది. రిటర్న్స్ వైజ్ చూసినా కూడా మ్యూచువల్ ఫండ్లో వచ్చే రిటర్న్స్ మనకి చిట్స్లో వచ్చే రిటర్న్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో థ్యాంక్ యూ వన కృష్ణ గారు. ఎందుకంటే అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అంటే మనకు ఉన్నటువంటి చిట్స్ అనే సాధనాల కంటే కూడా లేకుంటే సేవింగ్స్ అకౌంట్స్ కంటే కూడా చాలా బెటర్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, చాలా బెటర్ రిటర్న్స్ వస్తాయని చెప్పారు. అయితే పెళ్ళికైనా లేదా ఎడ్యుకేషన్ అయినా పిల్లల్లో ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకునేందుకు కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక సాధనంగా ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసినందుకు నమస్తే అండి.